ఆకాశవాణి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75వ వసంతంలో కడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక 27వ భాగం ఇప్పుడు వింటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి పింగళి ప్రమీల. వినండి వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక 27వ భాగం. శ్రోతలకు నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో మహిళా సాధికారత ఈ అంశం గురించి హైదరాబాద్లోని ప్రభుత్వ సిటీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేస్తున్న డాక్టర్ బెల్లంకొండ కృష్ణచంద్రకీర్తి గారి విశ్లేషణ, దేశభక్తి గీతాలు వింటారు. ముందుగా ఒక దేశభక్తి గీతం. కడలి నుండి సూర్యుడు ఉదయించాలి, నా పాటకు జనవాక్యం ఊపిరి కావాలి. ఆ ఊపిరి కడలి నుండి సూర్యుడు ఉదయించాలి, నా పాటకు జనవాక్యం ఊపిరి కావాలి. భవిత చరణంగా దివ్య భవిత చరణంగా పరిమళించి పరవశించి క్రాంతి రథం సాగాలి, పరిమళించి పరవశించి క్రాంతి రథం సాగాలి. నా పాటకు జనవాక్యం ఊపిరి కావాలి, ఆ ఊపిరి కడలి నుండి సూర్యుడు ఉదయించాలి, నా పాటకు జనవాక్యం ఊపిరి కావాలి. తెలుగు వెలుగు వెళ్ళువగా ఇలను పొంగి పరలాలి, తెలుగు వెలుగు వెళ్ళువగా ఇలను పొంగి పరలాలి. తేత తెలుగు తేనె నుడులా కోటి పూలు నవ్వాలి, తేత తెలుగు తేనె నుడులా కోటి పూలు నవ్వాలి. నా పాటకు జనవాక్యం ఊపిరి కావాలి, ఆ ఊపిరి కడలి నుండి సూర్యుడు ఉదయించాలి, నా పాటకు జనవాక్యం ఊపిరి కావాలి. వినదించిన శంఖరవళి వినదించిన శంఖరవళి పుడమికి జయ గీతాలై జగదికి నవతేజాలై, పుడమికి జయ గీతాలై జగదికి నవతేజాలై.
మహిళల భాగస్వామ్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యమని మన జాతిపిత గాంధీజీ ఉద్బోధించారు. స్త్రీల ఉన్నత జీవన ప్రమాణాలే దేశాభివృద్ధికి గీటురాళ్లు అని మన దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చెప్పారు. వారి మాటల్ని నిజం చేస్తూ నేటి ఆధునిక ప్రపంచంలో మహిళ అన్ని రంగాల్లో దూసుకుపోతూ తనదైన ప్రతిభ చాటుకుంటుంది. ఆడపిల్లకు చదువు ఎందుకు అనే స్థాయి నుండి అంతరిక్షంలోకి దూసుకు వెళ్లేంత ఉన్నతమైన స్థానానికి ఎదిగింది మహిళ. శాస్త్ర సాంకేతిక న్యాయ రక్షణ వైద్య క్రీడా రంగాలతో పాటు పురుషులకే సాధ్యం అనుకునే విమానయానం అటవీ శాఖ సైన్యం, ఇలా ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచంలో మహిళ ప్రవేశించని రంగమంటూ లేదు. ఇల్లాలి చదువు ఇంటికే కాదు ప్రపంచానికి కూడా వెలుగు అనేది వాస్తవం. గతంతో పోలిస్తే మహిళలకు విద్యావకాశాలు పెరిగాయి, ఉద్యోగావకాశాలు పెరిగాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆకాశంలో సగం మేము అంటూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు నేటి మహిళామణులు. మహిళ సాధికారత సాధించాలంటే విద్య ప్రధాన సాధనం. సాధికారత అనేది చాలా విస్తృతమైన భావన. స్త్రీలు ముఖ్యంగా ఆధిపత్యాల నుండి దోపిడి నుండి బయటపడటం, ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉండడం, పురుషులతో సమానంగా పరిగణించబడటం, విధానపర నిర్ణయాల్లో భాగస్వాములవడం, ఇవన్నీ సాధ్యమైనప్పుడు సాధికారత అనేది సాధించినట్టు. గతంతో పోల్చుకుంటే నేటి మహిళలు ఎన్నో అవరోధాలను దాటుకుని ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తున్నారు. ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది చాలానే ఉంటుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కుటుంబ కట్టుబాట్లు, బాల్య వివాహాలు, విద్యావకాశాలు లేకపోవడం, మూఢనమ్మకాలు, అనారోగ్యం వంటి సమస్యలతో అమ్మాయిలు చదువుకు దూరమవుతున్నారు. ఆడపిల్ల పెంపకం విషయంలో కుటుంబం యొక్క దృక్పథంలో కూడా మార్పు రావాల్సిన అవసరముంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానంగా చూడాలి. సమానత్వం అనేది ఒక హక్కు కూడా. ఆడపిల్లకు కావలసిన విద్య, ఆరోగ్యం, ఉపాధి మొదలైన అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఆడపిల్లకు చదువు ముఖ్యం అనే విషయాన్ని గమనించాలి. చదువుకున్న మహిళ ఆర్థికంగా ఎదగడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా బతకగలదు. అలాగే మహిళలు కూడా తమకున్న అవకాశాల పట్ల, రక్షణ చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం, ధైర్యం అలవర్చుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేయాలి. మరి మహిళా సాధికారత చట్టాల గురించి మరిన్ని విషయాలను మనకు అందిస్తున్నారు డాక్టర్ కృష్ణచంద్రకీర్తి గారు, విందాం. అనాదిగా సమాజంలో స్త్రీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు హర్షిస్తారు అని ఉవాచ. స్త్రీని గౌరవించటం, సమానత్వం అనే భావన నేటిది కాదు. ఎంతో ప్రాచీనమైన చరిత్ర గల అన్ని మతాలు, మత గ్రంథాలు, విశ్వాసాలు ఉద్బోధించిన, ఆమోదించిన ఆచారం, సాంప్రదాయం. వేదాల్లో ప్రాచీనమైంది ఋగ్వేదం. ఇది సుమారు క్రీస్తుపూర్వం 1500 మధ్యకాలంలో ఆవిర్భవించినట్లుగా పేర్కొంటారు. ఋగ్వేదంలో తరచూ ఉపయోగించిన పదం నారి. ఈ పదం నుంచి నర అంటే మానవుడు, నారి అంటే స్త్రీ ఏర్పడినట్లు భావిస్తారు. ఈ శబ్దాన్ని సాహసం, సమానత్వం, నాయకత్వ లక్షణాలకు ప్రతీకగా వాడతారు. భార్య పట్ల భర్త అనుసరించవలసిన వైఖరి గురించి సుమతి శతకం ఇలా చెప్తుంది. కులకాంత తోడ నిపుడును కలహింపకు వట్టి తప్పు ఘటియింపకు మీ కలకంఠి కంట కన్నీరులికిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతి. అంటే భార్యతోటి ఘర్షణకు దిగటం, తప్పులు ఎన్నటం లాంటివి చేయకూడదు భర్త. అటువంటి పరిస్థితిలో అట్లా జరిగితే ఇల్లాలి కంట కన్నీరు వస్తుంది, అది ఇంటికి సౌభాగ్యం కాదు, మంచిది కాదు అని భావం. ఆరంభ దశల్లో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. మాతృత్వం వంటి సహజ ప్రకృతి సిద్ధమైన భారం వారి బాధ్యతల నిర్వహణకు, ఆధిపత్యానికి అవరోధంగా, ఆటంకంగా, బలహీనతగా పరిణమించింది. క్రమేపీ పితృస్వామ్య వ్యవస్థ మాతృస్వామ్యాన్ని అధిగమించి దాని స్థానాన్ని ఆక్రమించింది. అన్ని ప్రాంతాలలో, బహిరంగ ప్రదేశాల్లో, కార్యాలయాల్లో, గృహాలలో స్త్రీల స్వరం సుదీర్ఘకాలంగా అణిచివేయబడింది.
ఎల్లెడలా ఆంక్షలే. సృష్టికర్తి చేత సమవర్తిగా సృష్టించబడిన లెక్కలేని చెప్పుకోలేని బాధలు, వర్ణనాతీతమైన అగచాట్లు, దౌష్ట్యాలు, అకృత్యాలు, వివక్షతలకు గురికావటం, బలి అవ్వడం స్త్రీకి తప్పడం లేదు. సామాజిక కట్టుబాట్లు, దురాచారాలు, మూఢ విశ్వాసాల వల్ల లింగ వివక్షత పేరిట వారికి న్యాయంగా రావలసిన, పొందవలసిన హక్కులు, సౌకర్యాలు అన్నీ దూరమవుతున్నాయి. దీర్ఘకాల పీడన, కనీస అవసరాల హక్కుల నిరాకరణ మహిళా ఉద్యమాలకు దారితీశాయి. స్త్రీ పురుష అసమానతలకు గల కారణాలని మనం పరిశీలిస్తే, పురుష సహజాతమైన ఆధిక్యత, పేదరికం, స్త్రీలలో విద్యాహీనత, చైతన్యం అవగాహన లోపించటం, కుటుంబ నేపథ్యం, ఆర్థిక పారతంత్ర్యం, మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సంస్కృతి సాంప్రదాయాలు, సామాజిక కుటుంబపరమైన ఆంక్షలు అన్నీ కలిపి అసమానతలకు దారితీస్తున్నాయి. సమానత్వం అనే భావన ఒక కలగా, భ్రమగా కాకుండా సాకారం కావాలంటే స్త్రీలు ముందుగా ఆర్థిక స్వావలంబన, రాజకీయ సాధికారత సాధించాలి. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్థిక స్వేచ్ఛ మహిళకు ఒక దిశను, వ్యక్తిత్వాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంది. అందుకు మొదటి అడుగు విద్య. ఆర్థిక సమానత్వం సాధించాలంటే మహిళలు విద్యావంతులు కావాలి. మహిళలకు ఎదురవుతున్న అనేక సమస్యలను అధిగమించడానికి ప్రాథమిక హక్కు అయిన విద్య పోషించే పాత్ర ప్రముఖమైంది. విద్యావకాశాలలో లింగ జాతి వివక్షత పోగొట్టడానికి నిర్దేశించిన లక్ష్యం మిలీనియం అభివృద్ధి 2005 చట్టం. విద్య స్త్రీలలో చైతన్యం కలిగించటం, ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత సామాజిక పరిశుభ్రత, ప్రభుత్వ పథకాల సద్వినియోగం, వ్యక్తిత్వ వృత్తిపర వికాసం వంటి విషయాలలో తద్వారా సమానావకాశాలని అందుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. విద్యావకాశాలలో ఉన్న అసమానతలకు కారణాలేమిటి అని ఒకసారి అధ్యయనం చేస్తే కొన్ని కనబడతాయి మనకు. పేదరికం, విద్యా వ్యయం, ఇంటి వద్ద పని ఒత్తిడి, గ్రామీణ మారుమూల అటవీ కొండ ప్రాంతాలలో విద్యావసతులు లేమి, ప్రమాదకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు, సామాజిక సాంస్కృతిక నేపథ్యం, ఆచారాలు, వివక్షత, బాల్య వివాహాలు, ఆంక్షలు, స్త్రీ ఉద్యోగితపై అలుముకున్న నీడలు, పేదరికం, నిరక్షరాస్యత, పోషకాహార లోపం అన్నింటినీ మాయం చేయగల శక్తి ఆర్థికంగా ఆధారపడని స్త్రీకి మాత్రమే సాధ్యం. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు మహిళా రంగం వేస్తూనే ఉంది. మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లోనూ సమానంగా పోటీ పడుతూ ఉద్యోగ అవకాశాలని, విద్యకు సంబంధించిన అవకాశాలని అందిపుచ్చుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ, అన్ని విభాగాల్లోనూ ఇప్పుడు మహిళా ఉద్యోగిత అనేది మనకు స్పష్టంగా కనపడుతోంది. ప్రతికూలతల్ని అధిగమించి స్వాతంత్రానంతరం జరిగిన అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా స్త్రీలు ఈ అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకొని ముందుకు దూసుకువెళ్తున్నారు. రాజకీయ సాధికారత వైపు మహిళలు వేసే అడుగుల్ని మనం ఒకసారి పరిశీలిస్తే, స్వయం ప్రతిపత్తి, ఆత్మనిగ్రహం, సమన్వయం, ఆత్మవిశ్వాసముల మేళవింపుతో శక్తివంతురాలుగా రూపొందే ప్రయత్నమే రాజకీయ సాధికారతగా మనం చెప్పవచ్చు. ప్రభుత్వం ఏర్పాటులో పాత్ర పోషించటం, పాలనలో నిర్ణయాధికారంలో భాగస్వామి కావడం మహిళా రాజకీయ సాధికారతలో భాగమే. ఇది మూడు భిన్న పార్శ్వాలను స్పృశిస్తోంది. స్త్రీ పురుషుల సమానత, స్త్రీ తన పూర్తి సామర్థ్యం మేరకు అభివృద్ధి చెందే హక్కు, స్త్రీ తన స్వయం నిర్ణయాధికారాన్ని స్వేచ్ఛగా ప్రదర్శించగలగటం. అంతేకాదు ఆర్థిక సాంఘిక అసమానతలు, కుల మత లింగ సంబంధిత అంశాలపై పోరాడడం ద్వారా ఎదగడానికి ఈ రాజకీయ సాధికారత ఒక సాధనగా ఉపకరిస్తుంది. రాజకీయ రంగంలో ఎంతో సాధించినా ఎన్నో పదవులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రధానమంత్రి స్థాయి అనేక పదవులను చేపట్టి ఎంతో సాధించినా ఇంకా సాధించాల్సింది ఉద్యమించి వారి హక్కుల్ని, రాజకీయ రంగంలో వారికి రావాల్సిన వాటాని పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది. మహిళా స్వేచ్ఛ, సమానత్వం, హక్కులకై పోరాటాలు, ఉద్యమాలు సాగిన తీరుతెన్నుల్ని ఒక్కసారి మనం గమనిస్తే,
సుదీర్ఘకాలం మౌనంగా నిశ్శబ్దంగా తన వ్యక్తిత్వ అణచివేతను భరించి తన స్వరాన్ని గళాన్ని పెంచాలని నిర్ణయించుకున్న మహిళాజాతి ఆ దిశగా అడుగులు వేయసాగింది. స్త్రీలపై అన్ని రకాల వివక్షత నిర్మూలనకై ఐక్యరాజ్య సమితి 1981 సెప్టెంబర్ 2న ప్రతిపాదనను ఆమోదించింది. లింగ వివక్ష వ్యతిరేక చట్టం 1984, జాతీయ విద్యా విధానం 1986, అందరికీ విద్యకై ప్రపంచ ప్రకటన 1990, 1992లో వియన్నా ప్రకటన, కార్యాచరణ ప్రణాళిక 1993, కామన్వెల్త్ కార్యాచరణ ప్రణాళిక 1995, కార్యాలయాల్లో స్త్రీలకి సమాన అవకాశాలకై సవరణ బిల్లు 1999, మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు 2015 కొన్ని ముఖ్యమైన ఘట్టాలు. ఐక్యరాజ్య సమితి స్త్రీల హక్కుల పరిరక్షణకై చేపట్టిన కార్యక్రమాలు, నిర్వహించిన సమావేశాల్లో మెక్సికో సమావేశం 19 జూన్ నుంచి 2 జులై వరకు సాగింది 1975, కోపెన్హాగన్ డెన్మార్క్ 24 నుంచి 30 వరకు జూలై 1980, నైరోబీ కెన్యా 15-26 మధ్య జూలై 1985, బీజింగ్ చైనా ఒప్పందం 10-15 సెప్టెంబర్ 1995, కొన్ని ఈ దిశగా సాగిన చట్టాల్లో ఉన్నాయి. వైవాహిక హక్కులు పరిరక్షణ, వీటి గురించి ఒకసారి అధ్యయనం చేస్తే, హిందూ వివాహ చట్టం 1955, హిందూ సక్సెషన్ చట్టం 1956, దత్తత విడాకుల చట్టం 1956, వివాహ వయస్సు చట్టం 1976, వరకట్న నిరోధక చట్టం 1961, సతీ సహగమన నివారణ చట్టం 1987, ఫ్యామిలీ కోర్టుల చట్టం 1986, ఫ్యాక్టరీల చట్టం 1948, గనుల చట్టం 1952, వన సంరక్షణ చట్టం 1951, ప్రసూతి సంక్షేమ చట్టం 1961, సమాన వేతన ప్రతిఫల చట్టం 1976, దురాచార నిరోధక చట్టం 1986, స్త్రీల హక్కుల పరిరక్షణకై జాతీయ కమిషన్ 1991. ఇవి స్త్రీల కోసం ఏర్పడిన ప్రత్యేకమైన కొన్ని చట్టాలు. ఇవన్నీ మహిళా ఉద్యమంలో సాధించిన విజయాలుగా చెప్పుకోవచ్చు. మహిళల కోసం ప్రత్యేకంగా ఉన్న ఆ రాజ్యాంగ అధికరణలను ఒకసారి మనం చూస్తే, స్త్రీల కోసం రాజ్యాంగం కొన్ని ప్రత్యేకమైన అధికరణల ద్వారా పరిరక్షణ కల్పిస్తుంది. స్త్రీలకు చట్ట ప్రకారం సమానత్వం 14, జాతి మత కుల లింగ నివాస ప్రాంతాల ఆధారంగా ఏ పౌరుడి పట్ల వివక్షత చూపరాదని 15(1), స్త్రీలు పిల్లలకై ప్రత్యేక క్లాస్ 15(3), ఒకే పనికి స్త్రీ పురుషులకు సమానమైన వేతనం 39(D), గర్భిణీ స్త్రీలకు కార్యాలయాల్లో మానవీయ కోణంలో ప్రత్యేక వెసులుబాటు 42, బలహీన వర్గాల ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారు వారిని సామాజిక దురన్యాయం దోపిడీల నుంచి ప్రత్యేక పరిస్థితుల కల్పన ద్వారా కాపాడడం 46, పోషకాహార స్థాయిని పెంచడం, జీవన ప్రమాణం, ప్రజారోగ్య పరిస్థితులను మెరుగుపరచడం 47 వగైరా. ఇవన్నీ స్త్రీల కోసం ప్రత్యేకంగా వివిధ అధికారాల ద్వారా రాజ్యాంగం కల్పిస్తున్న సౌకర్యాలు. ఇవన్నీ మహిళలు ఉద్యమించి సాధించుకున్నవే. అన్ని మతాల సారాంశం మానవత్వం. స్వామి వివేకానంద స్త్రీల స్థితిగతుల్లో మార్పు విద్య ద్వారానే సాధ్యమంటారు. సాహిత్యం కూడా స్త్రీల సమస్యలను పరిష్కరించడంలో ప్రముఖమైన పాత్ర పోషిస్తోంది. 19వ శతాబ్దం తర్వాత స్త్రీ పురుష అసమానతలను తమ పాత్రల ద్వారా ప్రతిబింబింప చేయటం మొదలైంది. స్త్రీల సమస్యలను స్త్రీ రచయితలు మాత్రమే స్పృశించాలని లేదని, ఆ స్పృహ ఉన్న ఎవరైనా అందుకు పూనుకోవచ్చని ప్రముఖ ఆంగ్ల రచయిత్రి అనితా దేశాయి తెలిపారు. కట్టుబాట్లను కాదని చొరవతో కొందరు రచయిత్రులు ముందుకు వచ్చి మహిళా సాధికారత కోసం తమ వంతు ప్రయత్నం చేశారు. అటువంటి వారిలో బండారు అచ్చమాంబ, వేముగంటి పాపాయమ్మ, బేగం హుమాయూన్ మీర్జా, పులిగుర్తి లక్ష్మీ నరసమాంబ, అరేగాని కామేశ్వరి, పింజమూరి వెంకటరత్నం, ఎల్లాప్రగడ సీతాకుమారి, కె రామలక్ష్మి, న్యాపతి కామేశ్వరి, సూర్యదేవర కామేశ్వరి, మొసలికంటి రమాబాయమ్మ, గాడిచెర్ల హరిశోత్తమరావు గారి భార్య రాంబాయి, వీరు పత్రికల ద్వారా స్త్రీ సమస్యలకు దర్పణం పట్టి చూపారు. అబలగా కాక సబలగా, ముదితల్ నేర్వగరాని విద్యగలదే యుర్విన్ అన్న నానుడిని నిజం చేస్తూ, అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా ముందంజ వేస్తూ,
అంతరిక్షంలోకి కూడా దూసుకువెళ్తున్న మహిళలకు కావాల్సింది ఆత్మవిశ్వాసం, ప్రోత్సాహం. స్త్రీలలో చైతన్యం ఎంతగానో పెరిగినా ఇంకా చైతన్యవంతులు కావాల్సిన అవసరం స్పష్టంగా కనబడుతోంది. విద్యావంతులు కావడం అనేక సమస్యలకు పరిష్కారమని గుర్తించి మహిళా రంగం పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ ఉద్యోగినులు కావటం, ఉద్యోగితను పెంచుకోవడం మనకు కనపడుతూ ఉన్నా సరే ఇంకా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. జీవన నైపుణ్యాలని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి. ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని తామే నింపుకోవాలి. ప్రభుత్వం, ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యాధికులు విశాల హృదయంతో సమానత్వాన్ని ఆహ్వానించాలి. ఏకస్వాదునభుంజీత ఏకశ్చార్థాన్ చింతయేత్ ఏకో నగచ్చే దధ్వానం నైక సుప్తేషు జాగృయాత్. అంటే ఏ పని చేసినా పురుషుడైనా స్త్రీ అయినా ఒంటరిగా చేయకుండా కలిసి చేయాలి. అంటే ఇక్కడ సమానత్వం అనే భావన మనకు ఉపనిషత్తుల కాలం నుంచి కూడా ఉంది అని దీని భావం. ఇంతవరకు మీరు మహిళా సాధికారత ఈ అంశం గురించి హైదరాబాద్లోని ప్రభుత్వ సిటీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేస్తున్న డాక్టర్ బెల్లంకొండ కృష్ణచంద్రకీర్తి గారి విశ్లేషణ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మరొక దేశభక్తి గీతం. పాడవోయి పాడవోయి భారతీయుడా, సమత గీతి పాడవోయి ప్రగతిదారులా. పాడవోయి పాడవోయి భారతీయుడా, సమత గీతి పాడవోయి ప్రగతిదారులా. ప్రతి ఒక్కరు పదుగురికై పదుగురి ప్రతి వారికై పాటు పడగ లోటు లేదు భరత పౌరుడా. ప్రతి ఒక్కరు పదుగురికై పదుగురు ప్రతి వారికై పాటు పడగ లోటు లేదు భరత పౌరుడా. పాడవోయి పాడవోయి భారతీయుడా, సమత గీతి పాడవోయి ప్రగతిదారులా. పాడవోయి పాడవోయి భారతీయుడా. సహనంలో మన దేశం అగ్రదేశం, శాంతిలోన వస్తుంది తొలి తాంబూలం. సహనంలో మన దేశం అగ్రదేశం, శాంతిలోన వస్తుంది తొలి తాంబూలం. లౌకిక రాజ్యాంగం చాటుతుంది మన సఖ్యం, సమధర్మ చిహ్నమై నిలిచ ధర్మ చక్రం. లౌకిక రాజ్యాంగం చాటుతుంది మన సఖ్యం, సమధర్మ చిహ్నమై నిలిచ ధర్మ చక్రం. పాడవోయి పాడవోయి భారతీయుడా, సమత గీతి పాడవోయి ప్రగతిదారులా. పాడవోయి పాడవోయి భారతీయుడా. శాంతులు వర్ధిల్లితే ప్రజారాజ్యం, ప్రజాసేవ పరమార్థమే శ్రేయో రాజ్యం. సుఖ శాంతులు వర్ధిల్లితే ప్రజారాజ్యం, ప్రజాసేవ పరమార్థమే శ్రేయో రాజ్యం. సత్యవాదులెందరో జనయించిన దేశం, సమరస భావం స్వర్ణకాలి కలకాలం. సత్యవాదులెందరో జనయించిన దేశం, సమరస భావం స్వర్ణకాలి కలకాలం.
పాడవోయి పాడవోయి భారతీయుడా, సమత గీతి పాడవోయి ప్రగతిదారులా, పాడవోయి పాడవోయి భారతీయుడా. కార్మికులా కలత తీర్చు వేద భూమి, పీడితులా తాడితులా చింత తీర్చు చరిత భూమి. కర్షకులా కార్మికులా కలత తీర్చు వేద భూమి, పీడితులా తాడితులా చింత తీర్చు చరిత భూమి. స్వాతాన్ని కొంతమాని చూపాలి దేశ బలిమి, త్యాగాన్ని తోడు చేసి తెలపాలి నీదు కలిమి. స్వాతాన్ని కొంతమాని చూపాలి దేశ బలిమి, త్యాగాన్ని తోడు చేసి తెలపాలి నీదు కలిమి. పాడవోయి పాడవోయి భారతీయుడా, సమత గీతి పాడవోయి ప్రగతిదారులా. ప్రతి ఒక్కరు పదుగురికై పదుగురి ప్రతి వారికై పాటు పడగ లోటు లేదు పరత పౌరుడా. పాడవోయి పాడవోయి భారతీయుడా, సమత గీతి పాడవోయి ప్రగతిదారులా. పాడవోయి పాడవోయి భారతీయుడా. వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక కార్యక్రమంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, చారిత్రక ఔన్నత్యంతో పాటు ఆర్థిక, సామాజిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం సాధించిన అభివృద్దిపై నిష్ణాతులైన విశ్లేషకుల విశేష ప్రసంగాలతో ఈ అమృత మహోత్సవాలను ఆస్వాదించండి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక 27వ భాగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి పింగళి ప్రమీల. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.